కర్ణాటక రాష్ట్రం కోలార్ నుండి నెల్లూరు జిల్లాకు తరలించే కర్ణాటక మద్యం అక్రమ రవాణా గుట్టును పెనుగొండ సెబ్ మరియు డిటిఎఫ్ టీం సంయుక్తంగా రట్టు చేశారు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు సెబ్ అదనపు ఎస్పీ జే రామ్మోహన్ రావు పర్యవేక్షణలో పెనుగొండ సెబ్ సిఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మరియు డిటిఎఫ్ బృందం సంయుక్తంగా పాలసముద్రం వద్ద నిఘా వేశారు ఖాళీ గోని సంచుల మినీ లారీ కోలార్ నుండి నెల్లూరు జిల్లా వెళ్తోంది క్షుణ్ణంగా ఆ వాహనాన్ని తనిఖీ చేయగా పైన ఖాళీ గోని సంచుల ఘట్టాలు అగుపించేలా వాటి కింద మాత్రం కర్ణాటక మద్యం సీసాలు కలిగిన ఎనభై బాక్సులు తరలిస్తున్నట్లు వెలుగు చూసింది యాభై బాక్సుల్లో వన్ ఎయిటీ ఎంఎల్ సీసాలు రెండు వేల నాలుగు వందలు ఇంకో ముప్పై బాక్సుల్లో ఒక లీటర్ బాటిళ్లు రెండు వందల డెబ్బై ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు ఈ అక్రమ మద్యం విలువ నాలుగు లక్షల రూపాయలు ఉంటుంది అక్రమ మద్యంతో పాటు మినీ లారీని స్వాధీనం చేసుకున్నారు ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు